హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు అకాడమీ వాళ్ళు ఎవరైతే ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం కంప్లీట్ కోర్సెస్తో కూడినటువంటి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు టెన్త్ జనవరి లెవెన్త్ జనవరి నుంచి మనకి వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి ఎయిటీన్త్ జనవరి వరకు ఈ విధంగా మనకి వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి బ్యాచెస్ వైజ్గా చెప్పడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులు చెప్తారు అలాగే మనకి రాబోయేటువంటి ఈ యొక్క రోజుల్లో ఐకానిక్ అనేటువంటి పేరుతోటి ఎన్టీఏ య యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతున్నారు ఇందులో కూడా మీరు దీనిలో జాయిన్ అలాగే మనకి అకాడమీ కంబ్యాట్ అనేటువంటి పేరుతోటి జనవరి సెవెంటీన్త్న ఒక కాంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇందులో విన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అలాగే వెయ్యి రూపాయలు చొప్పున అమెజాన్ ఓవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికల్లా మీరు చేయాల్సింది రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేసి బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించి రిజిస్టర్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క అన్అకాడమిక్ కాంబ్యాట్ అనేటువంటి యొక్క పర్టికులర్ ఏదైతే కాంటెస్ట్ ఉందో ఆ కాంటెస్ట్కి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి అలాగే దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ హైక్ అయిపోయే లోపు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో బ్యాచెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో మనకి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయి ఆల్రెడీ మనకి టూ త్రీ జిల్లాలకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి మళ్ళీ మనకి ఒక జిల్లా నుంచి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో ఆఫీసు సబార్డినేట్ అటెండెంట్ అసిస్టెంట్ టెక్నీషియన్ వాచ్మెన్ కుక్తో పాటు చాలా రకాల పోస్టులు మొత్తం పదకొండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి వీటికి పరీక్ష అయితే లేదు కానీ ఇవన్నీ కూడా పర్మినెంట్ పోస్టులు సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మీ యొక్క ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అయితే ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా నుంచి ఆల్రెడీ మనకి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ విడుదలైంది మళ్ళీ ఇది కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ఈ నోటిఫికేషన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఈ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం పదకొండు రకాల పోస్టులు ఉన్నాయి అందులో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్కి సంబంధించి పోస్టులు మొత్తం రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టెక్నికల్ సబార్డినేట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది దోబీ అనేటువంటి పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది స్వీపర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అలాగే డ్రైన్ క్లీనర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పబ్లిక్ హెల్త్ వర్కర్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి వాచ్మెన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది కుక్కుకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మొత్తంగా పద్దెనిమిది వేకెన్సీస్ అనేవి మనకి ఈ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో బ్లైండ్ పర్సన్స్కి డెఫ్ పర్సన్స్కి అలాగే లోకో మోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టిజం ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ అలాగే ఎవరికైతే వీటికి సంబంధించినటువంటి మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ జనరల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ పోస్ట్లు అనేవి విధంగా అలౌకేషన్ అయితే జరిగింది మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మల్టీపర్పస్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించి ఫీమేల్ ఫిమేల్ కేటగిరీకి ఏదైతే ఉందో టెన్త్ క్లాస్తో పా పాటు ఇక్కడ ఎంపీహెచ్ఏకి సంబంధించినటువంటి కోర్స్ కూడా చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్స్ కంప్లీట్గా చూడండి నేను బ్రీఫ్గా చెప్తాను ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు దానితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనేది ఉండాలి ఓకే డిప్లొమాలో సో టెన్త్ పాస్ అవ్వాలి అండ్ దానితో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కూడా చేసి ఉండాలి లేదా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు తర్వాత ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ ఇన్ ఎనీ ట్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు టెన్త్ పాస్ అయ్యి దానితో పాటు ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి ఇక్కడ సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి అండ్ సైకిల్ రైడ్ చేయడం తొక్కడం వచ్చినా చాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా టెక్నికల్ సబార్డినట్కి సంబంధించి సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా దోబీకి సంబంధించి తెలుగు అనేది చదవడం రాయడం వస్తే చాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు స్వీపర్కి కూడా అంతే డ్రైన్ క్లీనర్ క్లీనర్కి కూడా అదే క్వాలిఫికేషన్ అడిగారు ఇంకా పబ్లిక్ హెల్త్ వర్కర్కి కూడా సేమ్ అదే తెలుగు చదవడం రాయడం వస్తే చాలు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే వాచ్మెన్కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే అలాగే సైకిల్ అనేది తొక్కడం రావాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఈ స్కిల్స్ అనేవి మాక్సిమం ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కుక్కి సంబంధించి తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ ఫర్ వన్ ఇయర్ ఇన్ కుకింగ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ అనేది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి యాభై రెండు సంవత్సరాల వరకు ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు రిలాక్సేషన్ వచ్చేసి టెన్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది లోకల్ క్యాండిడేట్స్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీస్ విషయానికి వస్తే శాలరీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మినిమం పదమూడు వేల నుంచి మనకి శాలరీస్ అయితే ఉన్నాయి తక్కువ పోస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ స్వీపర్ ధోబీ అనేటువంటి పోస్టులు చిన్న పోస్టులు అవి తెలుగు చదవడం రాయడం వస్తే చాలు వీటికి అయితే వీటికి స్టార్టింగ్లోనే పదమూడు వేల రూపాయల శాలరీ అయితే మెన్షన్ చేశారు ఇంకా మంచి శాలరీస్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు శాలరీ అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ టెక్నీషియన్కి కూడా సేమ్ అదే శాలరీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ పోస్టులకు అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ సారీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏజ్కి వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు సర్వీస్ ఆఫ్ డిసబిలిటీకి థర్టీ మార్క్స్ ఇస్తారు క్వాలిఫికేషన్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి టెన్ మార్క్స్ ఇస్తారు మొత్తం హండ్రెడ్ మార్క్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఈ విధంగా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు మీరు అటాచ్ చేయాల్సినటువంటి ఫైల్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మీ యొక్క బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది కానీ లేదా ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ కానీ ఉండాలి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి డిజబిలిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి కాపీ అనేది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు రిజిస్టర్డ్ పోస్ట్ విత్ టెక్నాలేజ్మెంట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు కలెక్టరేట్ ఆఫీస్ అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాలి ద చైర్మన్ టాస్క్ ఫోర్స్ కమిటీ అండ్ జాయింట్ కలెక్టర్ అనేటువంటి పర్టికులర్ అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది క్లియర్గా మీరు ఎనవలప్ మీద రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నెల ఇరవై రెండో తేదీలోపు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో అఫీషియల్ సైట్ అనంతపురంకి సంబంధించిన అఫీషియల్ సైట్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా దొరుకుతుంది అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకొని ఈ నెల ఇరవై రెండో తేదీలోపు ఈ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్కి పంపించండి సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు బట్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే ఈ లైఫ్లో సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి మీకు చాలా మంచి శాలరీస్గా ఇవి మారడం జరుగుతుంది ఈ జాబ్స్ అన్నీ కూడా కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి యూజ్ అవుతుంది ఇది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని మన షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్